సో ఇప్పుడు అంటే లైక్ మీరు ఒక పాపను కూడా దత్తత తీసుకున్నారు తను కదా సో పాప ఎలా ఉంది అంటే ఆ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ఆ డిసిషన్ నాకు తెలీదు ఆ డిసిషన్ నాకు ఎందుకు వచ్చింది మేబీ మా నాన్ననే ఇచ్చారేమో నేను ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు నా బర్త్డే రోజు ఏదైనా ఉంటే సో కొన్ని బట్టల్స్ అవన్నీ ఇవ్వడం అవన్నీ అప్పటి నుంచి కూడా ఉంది నాన్న ఉన్నప్పుడు కూడా సో అలా గుర్తుకొచ్చి అప్పుడంతేం డబ్బులు లేవు నిజంగానే సో ఏదైనా ఒక 3-4 పేర్స్ అలా తీసుకుని ఏదైనా స్వీట్స్ అలా తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాప దొరికింది కెంగేరి గటార్ ఉంటుంది కదా అక్కడ దొరికింది అని ఇంతే చిన్నది ఉంది అప్పుడే ఒక 1-1.5 మంత్ అయింది అంతే మేబీ అనుకుంటా సో డిస్కషన్ జరుగుతుంది కంప్లైంట్ ఇవ్వాలా అప్పుడేనే అది ఇన్స్టిట్యూషన్ ఎలా ఉందంటే అనాథాశ్రమ అది 5 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళని మాత్రమే తీసుకుంటారు సో ఆబ్వియస్లీ చిన్నపిల్లల్ని తీసుకోరు కంప్లైంట్ అది ఇది అని అయిపోతే నాకు అది చూసి కూడలే అదేదో మైండ్లో వచ్చిందేమో జస్ట్ వాళ్ళతో అడిగా ఇది మనం తీసుకోవాలంటే మన నేనే పెంచుకుంటానంటే అవన్ అప్పుడు నాకు అడాప్టెడ్ ఎలా ప్రొసీజర్ నాకు ఏమీ తెలీదు ఓకే సో జస్ట్ నార్మల్గా అడిగా వాళ్ళకి కూడా ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు ఐ మీన్ ఆ స్టేషను కంప్లైంట్ వాళ్ళు రెడీగా లేరు లైక్ అంత ఈజీగా ఇవ్వరు సో వాళ్ళకి ఆ ప్రాబ్లం వద్దని మనం ఇచ్చేస్తాం అన్న సార్ సో బట్ లీగల్లీ మీరు వెళ్ళాలి ఇలా ఇలా ఉంటుంది అండ్ ఇంకొక ఆలోచన నాకు ఆలోచన వచ్చింది ఇప్పుడు నేను ఇంటికి తీసుకుని వెళ్తే ఆ చిన్న పాపని ఎలా చూసుకోను నేను నా లైఫే వెళ్ళడం కష్టం తీసుకుని వెళ్ళి ఏం చేయాలి అది ఇంకా ఇంతే చిన్నది సో అది కూడా ఒక మైండ్లో వచ్చింది డిస్కషన్ చేసి సో మీ ఇన్స్టిట్యూషన్లోనే ఒక రూమ్ అలా తీసుకొని ఒకరు నేనే అన్నీ నేనే చూసుకుంటా అక్కడ ఏం రెంట్ లెక్క అక్కడ ఏం ఉంటుంది అది నేనే ఇస్తా ఎవ్రీథింగ్ ఇస్ నేనే చూసుకుంటా ఓకేనా అని సో తర్వాత అది కూడా 1-15 డేస్ పట్టింది మెయిన్ ఎవరెవరు తహసీల్దారు వాళ్ళతో అవన్నీ జరిగిన తర్వాత ఫైనలీ ఓకే అన్నారు సో అక్కడనే ఒక పోర్షన్ ఒక ఆంటీని పెట్టి సో ఆంటీ కూడా ఉంటారు కదా చాలామంది ఏమీ లేని వారు ఉంటారు కదా సో ఆంటీని పాపను మాత్రమే చూసుకోవాలి పని వేరే ఏం లేదు సో అక్కడనే పెట్టి చూసుకోవడాన్ని సో నా ఎవ్రీ వెళ్ళినప్పుడు అన్నీ నేను విజిట్ చేసి నార్మల్గా ఏం కొనించాలి అవన్నీ చేసి చేసి వస్తా సూపర్ ఇప్పుడు పాపది ఎంత వచ్చింది ఏజ్ ఇప్పుడు 4 ఇయర్స్ వచ్చేసి ఓ మై గాడ్ ఎలా ఉంటుంది పాప బాగుంటుంది అదృష్టి అని తగిలి పాప చాలా హెల్త్ ప్రాబ్లం అయింది నౌ షీఈస్ ఇన్ హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ వార్డ్గా షిఫ్ట్ చేసేసావు సో 2 డేస్ అబ్జర్వేషన్లో పెట్టారు తర్వాత ఇప్పుడు బెటర్ వీజింగ్ ప్రాబ్లం అయింది లాస్ట్ ఇయర్ ఆపరేషన్ జరిగింది యాక్చువల్ నార్మల్గా అందరికీ ఇన్సైడ్ నుంచి బ్రీతింగ్ ఉంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది చిన్న హోల్ స్మాల్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓకే సో అది ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా అది చాలా యాక్టివ్ తిరగడము రెస్ట్ చిన్నపిల్లలు ఎలా రెస్ట్ తీసుకుంటారు వద్దంటే కూడా తిరుగుతూ ఉంటుంది పడిపోయి కింద నుంచి అవన్నీ చాలా చేసుకుంది ఇప్పుడు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అయింది సో ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అందుకే కొంచెం మనకి ఈ సింపతి ఈ పబ్లిసిటీ కింద పాప హెల్త్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ నా ఫ్యామిలీ ఇప్పుడు పాపని సో తను చాలా హెల్తీగా వచ్చేయాలని కోరుకుంటాం భగవంతుడి చాలా తొందరగా వెరీ సూన్ ఫుల్ యాక్టివ్ అయిపోయి మమ్మీ అని అంటారు నాకే పాప అనిపిస్తుంది బికాస్ షీఈస్ వెరీ యాక్టివ్ అంతే ఇప్పుడైనా అన్ని నా పోలికలు వచ్చేసి అది ఎలా వచ్చేసిందో తెలియదు మేకప్కు సెట్ కావాలంటుంది ఇప్పుడైనా నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మేకప్ కిట్ తీసుకుని వెళ్ళి ఇలా లిప్స్టిక్ కావాలండి వీడియో కాల్ చేసినప్పుడు లిప్స్టిక్ రాసుకుని అలా మమ్మీ అంటుంది మాట్లాడడానికి అంత రాదు చాలా యాక్టివ్ ఓకే వెరీ ఇంటెలిజెంట్ అంత యాక్టివ్ ఉన్న పాప ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద చూస్తూ ఉంటే ఫీల్ కొంచెం అవును అవును లేదు లేదు తగ్గిపోతుంది తగ్గిపోతుంది వెరీ సూన్ ఫుల్ యాక్టివ్ అయిపోతుంది చూడండి 100% అయిపోతుంది.